ప్లాన్ చేసుకోగలిగితే ఈ యొక్క వ్యాపారంలో సక్సెస్ కావచ్చు. చూడండి, ఇక్కడ ముఖ్యంగా ఎవరికైనా కూడా 24 అవర్స్ సమయం అనేది ఉంటుంది, ఏ వ్యక్తికైనా కావచ్చు. అయితే ఇక్కడ ఈ యొక్క 24 గంటల్ని ఎలా వాడుకున్నాము, ఎలా ఉపయోగించుకున్నాం అన్న దాని మీద మనం మన యొక్క డెవలప్మెంట్ ఉంటుంది. చూడండి మిత్రులారా, దాదాపు ఎవరైనా కావచ్చు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. పని చేయకుంటే కుటుంబం గడవదు, కాబట్టి పని చేయాలి. చూడండి, ఇక్కడ దాదాపు ఒక 8 అవర్స్ ప్రతి వ్యక్తి పడుకోవాల్సి వస్తుంది, అంటే నిద్ర కంపల్సరీ అవసరము. కాబట్టి 8 అవర్స్ మన యొక్క నిద్రకు కేటాయిస్తే ఒక దాదాపు 8 గంటలు డ్యూటీ ఉంటుంది. ఎవరికైనా ఏ వర్క్ చేసినా కూడా ఒక 8 అవర్స్ డ్యూటీ ఉంటుంది, అంటే 8 గంటలు నిద్రకు, అదేవిధంగా 8 అవర్స్ డ్యూటీకి టైం తీసేస్తే ఇంకా ఒక 4 గంటలు కుటుంబానికి ఇవ్వగలిగితే, ఇంకా మిగిలిన ఏదైతే సమయం ఉందో ఆ సమయాన్ని ఈ యొక్క ఆర్సిఎం వ్యాపారానికి ఇవ్వగలిగితే మనం యొక్క ఈ వ్యాపారంలో సక్సెస్ కావచ్చు. మిత్రులారా గమనించండి, ఇక్కడ ఎవరైనా కూడా సక్సెస్ కావాలి అంటే సమయం ఇవ్వకుండా ఎప్పుడు కూడా సక్సెస్ కాలేరు. అయితే సమయం లేదు లేదు అనకుండా ఈ విధంగా, అంటే పడుకోవడానికి, అదేవిధంగా మనం నిత్యం చేస్తున్నటువంటి డ్యూటీ చేయడానికి, తర్వాత కుటుంబానికి ఈ విధంగా సమయాన్ని మనం కేటాయించి, ఏదైతే మార్నింగ్ కావచ్చు ఈవినింగ్ కావచ్చు ఏదో ఒక సమయాన్ని మనము అట్లీస్ట్ ఒక 4 గంటలు గిట మనం ఈ యొక్క బిజినెస్కి ఇవ్వగలిగితే ఈ యొక్క వ్యాపారం లోపల సక్సెస్ కావచ్చు. చూడండి, ప్రపంచం లోపల ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తికి భగవంతుడు ఇచ్చినటువంటి సమయం 24 గంటలే. కాబట్టి మిత్రులారా గమనించాలి, ఈ ఎవరైతే సక్సెస్ అవుతుర్రో ఈ 24 గంటల సమయాన్ని అంటే ఉపయోగించుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు. ఇఫ్ యూ హ్యాడ్ 1 కరోర్, వుడ్ యూ ఇన్వెస్ట్ దట్ మనీ ఇన్ బాయింగ్ ది హౌస్? క్యా ఆప్ అప్నా సబ్ గంటల సమయాన్ని అంటే ఉపయోగించుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు. చూడండి, ఇక్కడ ఆర్సిఎం మార్కెటింగ్ ప్లాన్. చూడండి మిత్రులారా, ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్సిఎంలో వ్యాపారం చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క మార్కెటింగ్ ప్లాన్ చెప్పడానికి నేర్చుకోవాలి, చెప్పాలి కూడా. చెప్పకుండా ఈ వ్యాపారంలో సక్సెస్ కాలేరు. చూడండి, ఇక్కడ ఎక్కువరైనా మిత్రులారా మనం ఏం చేస్తామంటే, ఈ వ్యాపారంకి వెళ్ళే ముందు ట్రెడిషనల్ మార్కెట్ ఎలా ఉందో తెలుసుకోవాలి. ట్రెడిషనల్ మార్కెట్ అంటే కంపెనీ ఉంటుంది, కంపెనీ వస్తువులు తయారు చేస్తుంది. ఇక్కడ ఇది కంపెనీలో వస్తువులు తయారైతాయి. ఈ వస్తువులు తయారైనటువంటివి కస్టమర్లు వాడుతూ ఉంటారు. ఇక్కడ మిత్రులారా గమనించండి, ఏ కస్టమర్ కూడా డైరెక్ట్ వెళ్ళి కంపెనీకి వెళ్ళి వస్తువులు తెచ్చుకోడు. అదేవిధంగా కంపెనీ కూడా ఈ కస్టమర్కు డైరెక్ట్ వచ్చి వస్తువు లేదు. కానీ ఈ మధ్యన ఒక వ్యాపారం జరుగుతుంది, అదేంటంటే ఈ యొక్క కస్టమర్ ఏం చేస్తుంటే రిటైల్ షాప్లో వస్తువులు కొంటాడు, రిటైల్ షాప్ నుంచి రిటైల్ షాప్ అతను తయారు చేయడు, ఇతను ఒక డీలర్ దగ్గర హోల్సేల్ దగ్గర తీసుకొస్తాడు, అతను ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర డిస్ట్రిబ్యూటర్ ఏజెంట్. చూడండి మిత్రులారా, ఇక్కడ కంపెనీల తయారైనటువంటి వస్తువులు కస్టమర్ దగ్గర రావడానికి ఇన్ని చేతులు మారుతూ ఉంటుంది. అంటే కంపెనీ నుంచి ఏజెంట్ దగ్గరకు వస్తాయి వస్తువులు, ఏజెంట్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వస్తాయి, డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి డీలర్ దగ్గరికి, డీలర్ దగ్గర నుంచి రిటైల్ షాప్, అక్కడి నుంచి మాత్రమే కస్టమర్కు వస్తువులు అనేది చేరుతాయి. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది, ఈ మధ్యన ఎవరైతే ఉన్నారో వీళ్ళు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తారు. కాబట్టి వీళ్ళు చేస్తున్న, అంటే వీళ్ళు చేసే వ్యాపారం నేను తప్పనడం లేదు, వీళ్ళు పెట్టుబడి పెడుతారు కాబట్టి ఏమవుతుంది, వీళ్ళ యొక్క బెనిఫిట్ చూసుకోవాలి. వీరే కాకుండా ఇంకెవరు ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. మీరు చూడండి మిత్రులారా, ఎక్కడైనా చూడండి, ఏ వస్తువైనా మనకు తెలియాలి అంటే అడ్వర్టైజ్మెంట్ అనేది టీవీలలో కానీ పేపర్లలో కానీ ఇస్తూ ఉంటారు. మనం చూసిన తర్వాత వస్తువులు కొంటూ ఉంటాం. ఈ విధంగా అంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంటు, ఏజెంటు, డిస్ట్రిబ్యూటరు, అదేవిధంగా డీలరు, రిటైలర్ వీళ్ళందరూ కూడా మధ్యన పనిచేస్తారు. కాబట్టి ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే ఒక ఎంఆర్పిని డిసైడ్ చేస్తుంది. అంటే కంపెనీల వస్తువులు ఒకవేళ 100 రూపాయలకు తయారైనటువంటి, ఇక్కడ మన దగ్గరకు వచ్చే వరకు 200 రూపాయలు అవుతుంది. అంటే ఇక్కడ 50% అమౌంట్ అనేది ఈ మధ్యవర్తులకు వెళ్తుంది. 50% కంపెనీకి వెళ్తుంది, 50% అనేది ఈ మధ్యవర్తులకు
వెళ్తుంది. ఇటువంటి వ్యాపారాన్ని ఏమంటారంటే ట్రెడిషనల్ బిజినెస్ అంటారు మిత్రులారా. ఈ వ్యాపారము మనము మన తల్లిదండ్రులు అదేవిధంగా తాత ముత్తాతల నుంచి కూడా ఇటువంటి వ్యాపారాన్ననే వస్తువులు కొంటూ ఉన్నాం మనం. అయితే ఇక్కడ కొత్త అంటే ఇటువంటి వ్యాపారం మరి కరెక్టా అంటే ఇది ఎందు గురించి కరెక్ట్ కాదని చెప్తున్నామంటే ఇప్పుడు కొత్త వ్యాపారం అనేది వచ్చింది, కొత్త సిస్టమ్ అనేది వచ్చింది. ఎట్లా వచ్చిందంటే ఇక్కడ మన ఆర్సీఎం లోపల డైరెక్ట్ కంపెనీ కంపెనీ నుంచి డైరెక్ట్ మన దగ్గరికే వస్తుంది. అంటే మధ్యవర్తులు ఎవరూ లేరు ఇక్కడ, అంటే కంపెనీలో ఇక్కడనే మధ్యవర్తులు పనిచేసి ఇక్కడ మధ్యవర్తులు ఎవరూ లేరు, కంపెనీ టు కస్టమర్. అంటే ఇక్కడ చూడండి కంపెనీ మనం రెండు కలిసి పనిచేస్తున్న మిత్రులారా, మధ్యవర్తులు ఎవరు లేరు. ఇలా చేయడం వల్ల ఏమైతుందంటే ఇక్కడ ఈ పైన ట్రెడిషనల్ మార్కెట్లో 50% ఎట్లయితే మధ్యవర్తులకు పోతుందో ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే ఆ 50% ఏదైతే పైన వెళ్తుందో అదే 50%ను మీరే తీసుకోండి అని చెప్తుంది కంపెనీ. అంటే ట్రాన్స్పోర్ట్ ఏముంటుంది, ఒక ఫోటో, అదేవిధంగా ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, బ్యాంకు డీటెయిల్స్, పాన్ డీటెయిల్స్, అదేవిధంగా నామిని పేరు, నామిని యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ తీసుకెళ్ళి ఆన్లైన్ లోపల rcmbusiness.com వెళ్ళి మనము ఎంట్రీ చేస్తే అప్లై చేస్తే మనకేమొస్తుందంటే ఒక ఐడి కార్డ్ వస్తుంది మిత్రులారా. ఏమొస్తుంది, ఒక ఐడి కార్డ్. అంటే ఇవన్నీ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే మనకు ఒక ఐడి కార్డ్ అనేది వస్తుంది, ఒక ఐడి నెంబర్ అనేది వస్తుంది. చూడండి మిత్రులారా ఇక్కడ మీరు బాగా గమనించాలి, ఐడి నెంబర్ లేకుండా అంటే నెంబర్ లేకుండా ఎక్కడ కూడా, సపోజ్ ఒక ఇల్లు కట్టినా హౌస్ నెంబర్, ఒక మొబైల్ ఫోన్ నెంబర్ తీసుకున్న మొబైల్ అంటే నెంబర్, అక్కడ మనం దాన్ని సభ్యత్వం తీసుకున్న నెంబర్, అంటే నెంబర్ లేకుండా ఎక్కడ కూడా ఏ పని జరగదు. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది, ఈ విధంగా మనం అప్లై చేస్తే మనకు ఒక ఐడి నెంబర్ ఇస్తుంది. ఆ ఐడి నెంబర్ ఇచ్చిన తర్వాత మనం చేయవలసిందల్లా ఏమీ లేదు మిత్రులారా. మనం చేయాల్సిందల్లా ఏముంది, వస్తువులు కొనడమే. అంటే ఇంతకుముందు వేరే షాప్లో కొన్నాము, ఇప్పుడు ఈ షాప్లో కొనాలి. ఈ షాప్లో కొనడం వల్ల ఎంఆర్పి మీద 5 నుంచి 25% డిస్కౌంట్ వస్తుంది ఇన్స్టెంట్ మిత్రులారా. సపోజ్ 100 రూపాయలు ఒక వస్తువు ఉంది అనుకోండి, మనకు దాదాపు 5 to 25% అంటే ఒక 20% ఇచ్చింది అనుకోండి, 80 రూపాయలకే వస్తువు వస్తుంది. ఇలా మనకు ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి 5 to 25% డిస్కౌంట్ వస్తుంది. తర్వాత రెండో బెనిఫిట్ ఏముంటుందంటే ఇందులో కింద అంటే మనం ఏదైతే వస్తువులు కొంటుంటామో అన్ని వస్తువుల మీద బిజినెస్ వాల్యూ అనేది ఉంటుంది. అలానే మన కింద ఎవరన్నా ఉన్నా కూడా అంటే టోటల్ ఆ నెలలో జరిగిన బిజినెస్ వాల్యూ మీద మనకు 10 to 32% కమిషన్ రూపంలో మన అకౌంట్లకు వస్తుంది మిత్రులారా. ఇది రెండో బెనిఫిట్. మూడో బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఎక్కడ బయట షాపులో వస్తువులు కొంటే మన పేరు మీద బిల్లు ఎవరియ్యాలి మిత్రులారా. ఇక్కడ మన పేరు మీద అంటే ఒరిజినల్, మన ఆల్రెడీ నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ చెప్పగానే వస్తువులు తీసుకుంటే మన పేరు మీద ఒరిజినల్ బిల్లు వస్తుంది, గవర్నమెంట్కు ట్యాక్స్ కట్ వస్తుంది మిత్రులారా. అయితే ఇంకొకటి గమనించాలి, ఇక్కడ మధ్యవర్తులు ఎవరు లేరు కాబట్టి వస్తువులు కల్తీ జరగడానికి ఆస్కారం లేదు. ఇది మూడో బెనిఫిట్. నెక్స్ట్ నాలుగో బెనిఫిట్ చూడండి మిత్రులారా, ఇది ఎక్కడ కూడా లేనటువంటిది. ఏంటిదంటే మనం వస్తువులు కొంటాము, కొన్న తర్వాత సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 10 సబ్బులు కొనుక్కున్నాం, 10 సబ్బులు కొంటే ఒక సబ్బు వాడిన తర్వాత మనకు నచ్చలేదు అనుకోండి, మిగిలిన 9 సబ్బుల్ని మనం కొన్న డేట్ నుంచి 30 రోజుల్లోపు డైరెక్ట్ వెళ్ళి మనము రిటర్న్ ఇచ్చి మన డబ్బులు మనం తెచ్చుకోవచ్చు. ఎక్కడ కూడా రూపాయి తగ్గదు మిత్రులారా. అంటే నచ్చకుంటే రిటర్న్ ఇచ్చే ఆప్షన్ కూడా కంపెనీ పెట్టింది. ఇవి 4 బెనిఫిట్స్. చూడండి మిత్రులారా ఈ 4 బెనిఫిట్స్ ఎక్కడైనా మనకు ఉన్నాయా బయట అంటే ఎక్కడ లేదు. కాబట్టి ఇక్కడ మనకి ఇటువంటి అవకాశం ఉంది కాబట్టి మనకు ఈ వస్తువులన్నీ వాడిన తర్వాత మంచిగా ఉన్నాయనుకోండి, ఏం చేస్తుందండి మిత్రులారా, మనం చేయవలసినంత ఏంది, మనము ఒక అంటే తెలిసిన వాళ్ళ గిట్ట మనము చెప్పగలిగితే అరే నేను ఇట్లా వస్తువులు వాడుతున్నా బాగున్నాయి అట్లున్నాయి ఇట్లా అని చెప్తే ఒకవేళ వాళ్ళని కూడా ఈ వ్యాపారంలోకి తీసుకురావచ్చు, దాన్ని మన సొంత బిజినెస్లోకి మనము వెళ్ళే అవకాశం ఉంది మిత్రులారా. ఇంతకుముందు ప్లాన్లో చెప్పినట్టు 45% దాంట్లో మనము వ్యాపారం చేసుకోవచ్చు. ఈ వ్యాపారం చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా జైన్ అయిన
ఫస్ట్ అంటే ఫస్ట్ ఎప్పుడైతే జాయిన్ అయినామో జాయిన్ అయిన తర్వాత మినిమం ఒక 2,000 సర్కిల్ని కొనగలిగితే మన కింద వేరే వాళ్ళను జాయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కింద జాయిన్ కావాలంటేనే ఆ విధంగా 2,000, లేదు అంటే 100 రూపాయలు 200 ఇష్టం వచ్చినంత కూడా కొనుక్కోవచ్చు. ఎప్పుడైతే 2,000 రూపాయలు కొంటామో మనము ఈ యొక్క వ్యాపారము చేయడానికి అర్హులమవుతాం. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళను మన డౌన్లైన్ కింద మనం ఎలా అయితే జాయిన్ అయ్యామో వాళ్ళను కూడా అలానే జాయిన్ చేస్తూ పోతే మన కింద ఒక టీమ్ అంటే ఒక నెట్వర్క్ తయారవుతుంది. ఇట్లా ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ లా అంటే మనం ఒక దగ్గర ఉన్నాము, ఉన్న తర్వాత మనకు తెలిసిన విలేజ్ ఏ విలేజ్ అన్న మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళను చుట్టాలను ఫ్రెండ్స్ను ఎక్కడెక్కడ భారతదేశం మీద భారతదేశంలో ఎక్కడ ఉన్నా కూడా మనం ఈ వ్యాపారం చేయొచ్చు. అయితే వాళ్ళను మన సిస్టమ్ కిందకి తీసుకొస్తే వాళ్ళు కొంటూ ఉంటారు, వాళ్ళు ఇంకోరిని ఎంటర్ చేస్తుంటారు. ఈ విధంగా చేయడం వల్ల మన కింద వ్యాపారం అనేది డెవలప్ అవుతుంది. ఇలా డెవలప్ కావడం వల్ల మనకి ఇన్కమ్ అనేది ప్రతి నెల రావడానికి ఆస్కారం ఉంది. ఎట్లా అంటే సపోజ్ ఒక 20,000 బిజినెస్ వాల్యూ గిట్ అయి జరిగింది అనుకోండి మన డౌన్లైన్లో, అంటే 16.5% మనకు కమిషన్ రూపంలో మనకు అంటే 1,000 నుంచి 2,000 వరకు మనకు రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా 40,000 బిజినెస్ వాల్యూ గిట్ట జరిగింది అనుకోండి 19% అనేది వస్తుంది, 3,000 నుంచి 4,000 వరకు ఇన్కమ్ వస్తుంది. ఇట్లా తీసుకుంటూ పోతే మన కింద టర్న్ ప్రతి నెల కొత్త వాళ్ళు వస్తుంటారు కాబట్టి బిజినెస్ కూడా పెరుగుతుంది కాబట్టి మనకు ఇన్కమ్ అనేది రావడానికి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది. ఇలా ఇక్కడ ఈ వ్యాపారంలో మిత్రులారా 3 రకాల ఇన్కమ్ వస్తుంది, పర్ఫార్మెన్స్ బోనస్, రాయల్టీ బోనస్, టెక్నికల్ బోనస్ అని. ఇలా ఏంటంటే ఎప్పుడైతే మన డౌన్లైన్ 3,50,000 దాటి వ్యాపారం దాటింది అనుకోండి మనకు 32% ఇన్కమ్ వస్తుంది. తర్వాత రాయల్టీలోకి ఎంటర్ అవుతాం మిత్రులారా, రాయల్టీ లోపల అప్రాక్సిమేట్లీ మనకు 25,000 నుంచి 50,000 వరకు ప్రతి నెల ఇన్కమ్ రావడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ ఈ రాయల్టీ అనేది సిస్టమ్, కంపెనీ ఒక సిస్టమ్ పెట్టింది మిత్రులారా, ఆ సిస్టాన్ని మనం ఫాలో కావాలి. ఏంటిది రాయల్టీ ఇన్కమ్ రావాలంటే వ్యాపారం ఎలా ఉండాలి అనేది ఉంటుంది, దాని గురించి మీరు తర్వాత తెలుసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ టెక్నికల్ బోనస్ అని ఉంటుంది మిత్రులారా, అది 1-5% ఉంటుంది. ఇది మినిమం ఒక 60,000 నుంచి ఆ పైన మిత్రులారా అన్సఫిషియంట్ అంటే మనకు అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది మిత్రులారా. ఇక్కడ అంటే ఎలా కింద టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటే మన కింద మనకు బాగా వ్యాపారం జరిగినప్పుడు ఇన్కమ్ అనేది వస్తుంది. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం మిత్రులారా, మనం చేస్తున్నది ఏం చెప్పగలుగుతారా మీరు? ఇంతకుముందు మనం వేరే షాప్లో కొన్నాము, జస్ట్ షాపు మార్చాము. ఇన్ని రోజులు మనం వేరే షాప్లో కొంటే మనకి ఏమీ రాలేదు, కానీ ఇక్కడ షాపు మార్చడం వల్ల అదే విధంగా మనకు తెలిసిన వారిని మన డౌన్లైన్లకు తీసుకురావడం వల్ల మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. ఇటువంటి ఇన్కమ్ అనేది మిత్రులారా గమనించాలి, 7 తరాల వరకు వస్తుంది. మనం చేయవలసిందల్లా ప్రతి నెల మన ఇంటికి కావలసినటువంటి వస్తువుల్ని వేరే షాపులకు కొనే బదులు ఆర్సిఎం షాపుల్నే కొంటూ ఉండాలి మిత్రులారా. ఇది ఆర్సిఎం ప్లాన్ మిత్రులారా. ఈ యొక్క ప్లాన్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అయితే మిత్రులారా ఈ యొక్క ప్లాన్ నేర్చుకొని మనం పాటిస్తే ఖచ్చితంగా ఈ యొక్క వ్యాపారంలో సక్సెస్ కావచ్చు. ఈ యొక్క ప్లాన్ నచ్చినట్లయితే మిత్రులారా మీ యొక్క స్నేహితులకు కానీ అదేవిధంగా తెలిసిన వారికి మీ దీన్ని పంపించండి, మీ యొక్క వ్యాపారాన్ని డెవలప్ చేసుకోండి. ఇక్కడ ఆర్సిఎంలో జాయిన్ అయినటువంటి ప్రతి పర్సన్కు ఈ యొక్క ఆర్సిఎం మార్కెటింగ్ ప్లాన్ అనేది నేర్పించే ప్రయత్నం